ఓకేనా అన్నా అందరికి హాయ్ అండ్ నమస్తే. ఈరోజైతే కనెక్ట్ సినిమా చూడడం జరిగింది. సినిమా గురించి చాలా తక్కువసేపు మాట్లాడితే మేలు అనుకుంటున్నా. ఎందుకని చెప్తున్నానంటే నయనతార గారు ఇలాంటి స్టోరీ సెలెక్షన్ ఎంచుకోవడం అనేది పెద్ద సూపర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం ఈ కాలంలో వచ్చిన హర్రర్ ఫిలిమ్స్ అంటే మసుదా, ఇది బ్లాక్ బస్టర్ మూవీ మసుదా, తర్వాత ఇది బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. సినిమాలు ఎక్కువ లొకేషన్ లేనప్పటికీ, లాక్డౌన్ అయినప్పటికీ అక్కడక్కడ లొకేషన్లోనే చేశారన్నమాట. అయితే ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్, నాకైతే బాగా నచ్చింది. ఆల్ ద బెస్ట్ ఆల్టర్ టీమ్. సింప్లీ ఒక సైలెంట్ హిట్ బ్రో, సైలెంట్ హిట్. అసలు నయనతార ఎంత సింపుల్గా యాక్ట్ చేసిందంటే మూవీ క్లైమాక్స్ మాత్రం బ్యాంగ్ బ్రో, బ్యాంగ్. అసలు బ్రో బ్రో అవి కూడా ఇలాంటి జోనరే, బట్ ఇది డిఫరెంట్ బ్రో, ఇది డిఫరెంట్. అసలు అంటే ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తారు బ్రో. ఓకేనా బ్రో, కరెక్ట్ మూవీ చూడడం జరిగింది, కంపల్సరీ కరెక్ట్ అయింది. నయనతార గారు వన్ మ్యాన్ షో అని చెప్పేసి ఉండొచ్చు. సత్యరాజ్ గారు అయినా కలేష్ కేర్ మన మన ఏమంటారు మన కార్తికేయ టూలో మనకి ఎండింగ్లు ఎట్లయితే మనకు లేపిండు సినిమా మూవీ, ఈ మూవీని కూడా లాస్ట్ వచ్చిన తర్వాత అట్లా లేపిండు. నయనతార గారు పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. అశ్విన్ గారు డైరెక్టర్ మాత్రం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చిండు. ఇలాంటి తమిళ్ మూవీస్ ఇలాంటివి మా ఇంకా మంచి మంచి కాన్సెప్ట్ తోటి రావాలి. కనెక్టింగ్ అనా, కనెక్టింగ్ అంటే ఏమనుకోనా కానీ దాంట్లో బఫరింగ్ తీసుకుంటే అంటే కనెక్టింగే అనా, కనెక్టింగ్ అవుతుంది అనా. కాకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు ఆ బిజన్ తలుపుల సౌండ్ కానీ ఆ ఊర్మల్ సౌండ్ అయితే నాకైతే చాలా భయంకరంగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు డాక్టర్లు కోవిడ్ టైంలో వాళ్ళు ఎంతో హెల్ప్ చేసినారు, అయితే వాళ్ళ కోవిడ్ వల్ల వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లం పిల్లలకి చాలా ఇబ్బంది. అప్పట్లో డిప్రెషన్ అనేది ఒక స్టోరీ తీసుకొని తీసిండు. నయనతార యాక్టింగ్ అయితే బాగా అనిపిస్తుంది. సత్యరాజ్ అయితే సూపర్గా ఉందన్నా, బాగుంది అన్నా. నేను 5కి 4 ఇస్తానన్నా, సూపర్ సినిమా 4. వాళ్ళ కష్టానికి అయితే మనం ఇంకా తగ్గిస్తే 5 ఇవ్వాలి. అసలు చాలా బాగుంది అన్న, ఎక్సలెంట్గా చేశారు. అందరూ చూడండి దయచేసి. అలాగే కరోనా వస్తుంది, 4th వేవ్, జాగ్రత్తగా ఉండండి జనాలందరూ. ఓకే, చూపించారు, చాలా బాగా చూపించారు కాబట్టి విత్ ఫ్యామిలీతో సహా పిల్లలతో సహా చూడాలన్నమాట. ఎందుకంటే టోటల్ హర్రర్గా చూడాల్సిన అవసరం ఏముంటుంది అనుకుంటారు, కానీ ఎందుకంటే మనం ఇప్పటికి కూడా మన పల్లెటూళ్ళలో చాలా జరుగుతుంటాయి. దయ్యం పట్టిందా, డబ్బు తమ్ముడిందా, సాయంత్రం కూడా ఇటు ఈవినింగ్ కూడా తిరిగితే సండే ఏదో తెంపి అవి పడతారు, గనిమికాయలు పడతారు. పడేసినప్పుడు వాళ్ళు అవి తొక్కి ఆగమాగమే అంత ఇంటి వాళ్ళందరూ ఆగమం చేస్తారు. సో వాళ్ళకి అలా పట్టినప్పుడు వాళ్ళని బయటికి ఎలా తీసుకురావాలనే విధానం చూపించారనమాట, అది బాగుంది. చిన్న ఒక పాపని ఒక అసలు ఆ పాప గాల్లో లేచే విధానము, అలాగే దాని తగ్గట్టుగా బీజియం అయితే ఒక రేంజ్లో చూపించారు. కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే మామూలుగా స్టార్లకు చూపించారు, స్టార్లు కూడా ఒక హర్రర్ సినిమాలో చేసినప్పుడు ఎలా అయితే ఒక రేంజ్లో చూపిస్తారో బీజియం, ఆ రేంజ్లో బీజియం చూపించారు. నయనతార భయపడే విధానం, అలాగే కట్టప్ప భయపడే విధానం, ఆ పాప చేస్తున్నప్పుడు ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె సెల్ఫీలో అక్కడికి దుడుతుంటారు, డోర్ల సౌండ్ ఒక రేంజ్లో చూపించారు. నిజంగా హైలైట్ అంటే హైలైట్ బీజియం అయితే వాళ్ళు యాక్టింగ్ చేసే విధానం తగ్గట్టు బీజియం ఒక హైలైట్లో చూపించారు. ఇది దీంట్లో అనుపమ్ కేర్ ఉన్నాడు, మన కార్తికేయ టూలో ఉన్నాడు కదా, అనుపమ్ కేర్ ఉన్నాడు. ఆయన ఫాస్టర్ అనమాట, మెయిన్ ఫాస్టర్ అనమాట. ఆయన బాగా చేసే విధానం లైవ్లో, ఎందుకంటే కోవిడ్ సందర్భంలో జరిగే సన్నివేశాలు అనమాట. కోవిడ్ సందర్భంలో గవర్నమెంట్ ఏం చేస్తారు, ఒకరింటికి ఒకరు పోతుందని రూల్స్ ప్రకారం వాళ్ళకు స్టిక్కర్లు కూడా అతికిచ్చారు, ఎవరు రావద్దు ఎవరు పోతున్నట్టుగా. సో అప్పుడు లైవ్లో వీడియో కాల్ ద్వారా పాపను రక్షించే విధానం బాగా చూపించారు. విత్ ఫ్యామిలీతో చూస్తేనే మంచిది, ఎందుకంటే మెయిన్గా ఫ్యామిలీ అంటే భార్య భర్త కదా, పిల్లల్ని తీసుకొని చూడాలి. పిల్లలు బాధపడే సన్నివేశాలని ఒక రేంజ్లో చూపించారు. ఆ పాప బాధపడుతుంటే భయపడుతుంటే ఆమె మాట్లాడుతుంటే కూడా కనెక్ట్. సో మనం బయట చూసినప్పుడు వాళ్ళకి వీళ్ళకి కనెక్ట్ అవుతుంటాం కదా, సో మూవీలో మాత్రం నేను కనెక్ట్ అయిపోయినా. మూవీ నాకు చాలా చాలా బాగా నచ్చింది, అంటే చాలా నచ్చింది హారర్ కంటెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.